ఫ్రీ ఆటో అయితే మంచిగా క్రిస్మస్ మమ్మీ నా బిడ్డలకు దాసు చేయడానికి దాసు మాటకు వచ్చింది అన్నట్టు ఇవ్వాలి వాళ్ళకి పెద్దగా జరుగుతుంది మన ఫ్యామిలీలో స్టూల్ వేసుకునే బ్యాచ్ ముగ్గురు అయిపోయిందా ముగ్గురు ముసలి వాళ్ళు ఎవరు ఇక మీరు ఎగ్గేజ్ చేయాలి శ్యామ్ గానికి ఏం తెలియదా అంట అన్న పాప తిని కారం నిన్న మంచిగా ఏ మమ్మీ కొద్దిగా పెట్టే నేను వేస్తా దొడ్డ అల్లనే ఉండి బొర్రె కన్నా లేచి తీస్తే ఏమైతుంది చిన్న బిడ్డ మమ్మీ మొత్తం మ్యాచింగ్ మ్యాచింగ్ ఏమన్నా రేపు తీసుకుంటారు తీమాల ఏం చేస్తానా అమ్మా లెక్క పెడతా ఎందుకు ఇలా బస్సులో రాంగ ఒక ఆయన చూసాక ఇంత అంత ఉన్నాయి చూస్తాంది అవుతాంది కానీ లిఫ్ట్ అయితే ఏం పెట్టింది అండగోల్ రాసింది జిలేబీలు తినరు ఈ బంగారానికి కుడి చేతికి ఎక్కాయి ఎడమ చేతికి ఎక్కుతాయి కదా గట్టిగానే పట్టురా ఉడకపోతాను రా రెడీ అయినా నాకైతే నిన్న సాటిస్ఫై అయింది మొత్తం మళ్ళీ కడుపు రాసినందుకు దాన్ని పంపించారు ఇక ఇలా పోయి పడగొట్టి రావాలి మాట ప్రకారం పడగొట్టి రావాలి ఎందుకంటే మళ్ళీ పర్మిషన్ ఇచ్చేటందుకు దేనికైనా ఇలా మమ్మీని తీసుకుపోయి మేము కరీంనగర్ తిరుగుతాం అన్నట్టు ఏ పడి తిరుగుడు అయితే ఎట్లా అవుతుందో మరి పాప మా జున్ను కూడా పొద్దుగా లేచుకుంటాను నేనొస్తా మీరు తిరుగుతారా అనుకుంటుంది ఇంకేం జున్ను బస్సులు రా అప్పటికి నన్ను ఎలక్ట్రీ నువ్వు గిట్టనే అచ్చే వరకు ధర్మాలు రాకపోతే సంగతి చెప్తా నేను మిమ్మల్ని ఎక్కించుకొస్తాడు మన బస్సు కూడా దించుతాడు అక్కడ దించినాక మళ్ళీ కరెక్ట్ బాగా నేను ఎక్కించుకుని అంటారు కుసం ఆటోలో కూడా దించుతాడట నువ్వు పెట్టనన్నారా నేను అలా తీసుకొని పోతా అంటాను అది ఉండు మరి ఇక టయానికి దొరకకుండా ఎట్లున్నావు కానీ అర్థం కాలే మేడం నువ్వు అంటే పడినా రాండ్రి ఎక్కడికి ధర్మారావు నువ్వు ఆటోలో ఎక్కి రా అంటా నువ్వు ఆటో పోతారా మరి అంటే నీకు ధర్మారావు ఏం పని లేదా ఏం లేదు ఆటో మాట్లాడతా నేను ఫోన్ చేద్దాం వాళ్ళు మాట్లాడు మరి ఫ్రీ ఆటో అయితే మంచిగా ఫ్రీ ఆటో వాళ్ళు ఈ ఆటోలో కూడా బతకద్ది ఫ్రీ బస్సులు ఇంకా ఫ్రీ ఆటో రా బిడ్డ క్రిస్మస్ అయ్యో ఫోటో దించుతా అని పోజు పెడితే ఇక మా పొట్టిది పొట్టిదాన్ని నిర్పించుకున్నాడు గొడవ నక్కి ఫోటో దిగుతాడు చూసుకోడట సరే బాయ్ మరి మనం సమ్మర్ లో మనం పోదాం మనం పోయి మంచిగా అన్ని తిరిగి వద్దాం తిరిగి వస్తాం నేను చూస్తా పోయినా సరికట్టిన అన్నది సరి చూద్దాం మరి చూసావు చెప్తూ మరి పోతే పోలే ఏం చెప్తావు అవి మరి నేను కష్టపడి నాన్న చేసుకున్నా ఇది ఉండగానే అంటే ఉంటే వేసియనా ఇగో గిరిజనేస్తారు అసలే దానికి నాలుగైదు ఉన్నాయి అంటే నువ్వు ఆగని చెప్తావు అది పట్టుకోదా
ఇప్పుడే కరీంనగర్ బస్సు దిగిరి పోదామంటారు. ఆహా, ఆ టైం ఎంత అయితే ఒకసారి చూస్తున్నావా? 2:30. బాయిగా కరీంనగర్ మొత్తం నింపించారు. నువ్వు ఇక్కడనే ఉంటావు, ఇప్పుడు మళ్ళీ అటు పోవాలి. అమ్మమ్మ బాయ్ బాయ్, మంచిగా అవుకో. ఇంటికి వెళ్ళినాక అప్పు చెప్పు అంటాను. లాస్ట్ ఫ్లోర్ ఎక్కింది. చూసి బస్సులో మళ్ళీ బస్సులు ఎట్లా కూర్చొని ఇంకా జనాలు బస్సు ఫుల్ టైట్ అయింది. ఇంకా బయటకి మళ్ళీ వెయిట్ చేస్తాను. ఇంకొక బట్టి అక్కడే రాదా? మా మమ్మీ ఇంకా ముందు మంచాలు పోతుందట. అయ్యే మెల్లగా మెల్లగా. పాపా ఇంటికి పో. ఓ సప్నా, సప్నా ఇగో ఇది ఇంటికి రామ్మంటే అత్తలేదు, మాతో అత్త అంటాంది. తీసుకుపోమంటావా? అత్తవా అక్కడ మక్కలు పెట్టుడు, పెరట్ల పోతాడు మక్కలు పెట్టుడు. మరి కైసరి దిల్ ఫ్యాషన్ కొనుక్క అత్త. నేనే తిని అత్త మమ్మీ, నువ్వు అత్త ఎత్తా మీ మమ్మీ అద్ద అంటుంది. ఏ ఎండ కొడుతుంది నాన్న, పో ఇంట్లోకి పో. చిక్కు తల్లి కదా, అప్పుడు ఖచ్చితంగా ఆడుకుందాం పో. మళ్ళీ పెడతావా? చేసి పెడతావా? అబ్బా చేసి పెట్టు బాయ్. ఇంట్లోకి పో చిక్క చిక్క. మరి పోతాన్న, మరి పాము వస్తుంది మళ్ళీ. ఇప్పుడు పాము చూసినావు కదా, అది వస్తుంది మళ్ళా. మరి నిన్నైతే పోతాను టాటా. నిన్ను అమ్ము కచ్చుకుంటాం మేము. అమ్ము కచ్చుకున్నా అత్తది ఏం చేస్తాను? అయ్యే దారాలు జరుపుతాను, కచ్చినందుకు దారాలు జరుపుతాను. మళ్ళీ పెట్టినప్పుడు అలా చిట్టి చిలుక ఏం చేస్తాంది? చిట్టి చిలుక అమ్మ ఇంటి కాడ ఉండక ఎంబడచ్చి ఫోన్ చేస్తే కానీ ఎందుకు తింటాను. తినపోదు పాపం కదా, చీనకు నచ్చదు ఇది. కట్టుకుంటది కేక్ అయితే సూపర్ ఉంది, మంచిగా. ఈ వీడియో గట్ట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట కొట్టడం అయితే మర్చిపోకూడదు. మీ మమ్మీ కూడా ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు మనం ఎడితే గిట్లనేది ఎత్తదో కామెంట్ చేయాలి. బాయ్.